विध्वंस विद्वेष निकृष्ट राजकीयालु जवरकी मंचिवि कावु वाटिने नम्मुकुन्न वाळ्ळनु प्रजलु तन्नि तरिमेस्तारनि चरित्रलो चालासार्लु रुजुवैंदि अयिना चंद्रबाबु नायुडु पवन कल्याण्लु अटुवंटि चौकबारु राजकीयालतोने ముందుకు పోవాలని డిసైడ్ అయిపోయినట్లుంది చంద్రబాబు అంటే క్షుద్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు కానీ పవన్ కళ్యాణ్ మరి ఇంత దిగజారుడు బాటలో అడుగులు వేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు ఒక విధంగా జన సైనికులు కూడా జీర్ణించుకోలేనంతక పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనుసన్నల్లో నేలబారు రాజకీయాలు చేసేస్తున్నారు విశాఖలో అదే చేశారు విప్పటంలోనూ అదే చేశారు మున్ముందు ఇలాంటివే మరెన్నో చేస్తానన్నట్లుగానే ఆయన సంకేతాలు ఇస్తున్నారు నారా పవనియం దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ నేలబారు రాజకీయాలు చౌకబారు వ్యవహారాలు చీకటి పొత్తులు చీప్ ట్రిక్కులు విషప్రచారాలు విద్వేష వేషాలు ఇవి జేపీలో చంద్రబాబు నాయుడు ఆయన కనుసన్నల్లో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ల విన్యాసాలు నలుగురు చూసి నవ్విపోతారన్న జంకు లేదు అందరూ అసహించుకుంటారేమోనన్న సిగ్గు లేదు నవ్విపోదురు గాక మాకేంటి బెరుకు అన్నట్లు చిల్లర వేషాలు వేసుకుపోతున్నారు విపక్షాలు ఏం చేయాలి ప్రజా సమస్యలపై గొంతెత్తాలి ప్రజల తరపున వకాల్తా పుచ్చుకోవాలి ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఉద్యమాలు చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం దాని తోక పార్టీగా వ్యవహరిస్తున్న జనసేన ఏం చేస్తున్నాయి లేని సమస్యలు ఉన్నట్లుగా విషప్రచారం చేస్తున్నాయి ప్రజలకు సంక్షేమం అందకుండా మోకాలడ్డే విషకుట్రలు చేస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంటే కళ్ళు మూసుకుని జపం చేస్తున్నాయి ఇదంతా కూడా చంద్రబాబు పర్యవేక్షణలోనే కొద్ది రోజుల క్రితం విశాఖలో కావాల్సినంత విధ్వంసాన్ని రాజేశారు జనసేన కార్యకర్తలు విశాఖను రాజధాని చేయాలన్న డిమాండ్ తో ఉత్తరాంధ్ర ప్రజలంతా విశాఖలో గర్జన కార్యక్రమం నిర్వహించారు దానికొచ్చిన అశేష స్పందన చూసి టీడీపీ అధినేత గుండెల్లో రాయిపడింది వెంటనే పవన్ కళ్యాణ్ను అర్జెంటుగా విశాఖ పంపేశారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు రాజేశారు విశాఖ గర్జనలో పాల్గొని తిరుగు ప్రయాణమై వెళ్తున్న మంత్రులపై ఎయిర్పోర్ట్ సాక్షిగా జనసేన కార్యకర్తలు అమానుషంగా దాడులు చేశారు ఎయిర్పోర్ట్లో విధ్వంసం సృష్టించారు నానా వీరంగమాడేసి ఆనక ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన దాడుల్లో మంత్రులు గాయపడితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రులను గాయపరిచిన పార్టీ నేతను పరామర్శించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు స్క్రీన్ ప్లే ప్రకారమే పవన్ కళ్యాణ్ ఓ హోటల్లో బస చేశారు అక్కడకు చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ను ఓదార్చానన్నారు మేము జనసేనాని కలిసి పని చేయాల్సిన అవసరం వస్తే కలిసి పని చేస్తామన్నారు చంద్రబాబు కాకపోతే ఆ అవసరం తనదేనని చాటి చెప్పలేదు రెండేళ్ల క్రితమే జనసేన టీడీపీ చీకటి స్నేహం చేస్తున్నాయని ముసుగేసుకుని ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని పాలకపక్షం ఆరోపిస్తోందే నిజమైంది ఇప్పుడు బాహాటంగా ముసుగులు తీసేసి టీడీపీ జనసేన మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమైపోయాయి ఇప్పటికే బీజేపీతో సహజీవనం చేస్తున్న పవన్ కళ్యాణ్ అవసరమైతే ఆ కాపురానికి గుడ్ బై చెప్పడానికి కూడా సిద్ధమే అంటున్నాయి జనసేన వర్గాలు విశాఖలో విద్వేషాలు రాజేసిన తర్వాత పవన్ కళ్యాణ్కు మరో అసైన్మెంట్ ఇచ్చారు చంద్రబాబు దానికి అనుగుణంగానే ఇప్పటం గ్రామానికి వచ్చిన పవన్ కళ్యాణ్ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బుతాను అంటూ తనకే సాధ్యమైన సంస్కార భాషలో వ్యాఖ్యానించారు అసలు ఇప్పటంలో ఏం జరిగింది ఆ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం అందుకోసం కొద్ది నెలల క్రితమే రోడ్డు విస్తరణ జరిగే ప్రాంతంలో అందరికీ నోటీసులు ఇచ్చింది రోడ్డు విస్తరణ చేయబోయే చోట ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ప్రహరీ గోడలు నిర్మించుకున్న ఇళ్ల యజమానులకు నోటీసులు పంపింది రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వ భూములను తీసుకోవాల్సి ఉంటుందని అందులో పేర్కొంది ఈ క్రమంలో ప్రైవేటు భూముల జోలికి పోలేదు 53 ఇళ్లకు చెందిన ప్రహరీ గోడలు తొలగించారు అధికారులు అంతే చంద్రబాబు నాయుడు అమాంతం నిద్రలేచి కళ్ళు నులుముకుని ఇప్పటంలో కోరం జరిగిపోతోందని పవన్ కు చెప్పారు పవన్ అంతే అర్జెంటుగా పెట్టె సర్దుకుని కారెక్కి ఇప్పటం వచ్చేశారు అప్పుడెప్పుడో జనసేన సభ కోసం గ్రామంలో కొందరు స్థలం ఇచ్చారని అందుకే వారిపై కక్ష సాధింపుగా ఇప్పుడు వారి ఇళ్లను ధ్వంసం చేశారని పవన్ కళ్యాణ్ ఊగిపోయారు ఇందులో దమ్మిడి నిజం లేదని పవన్కి తెలుసు చంద్రబాబు చెప్పినట్టు గుడ్డెద్దు చేర్లో పడ్డట్టు ఇప్పటం వచ్చేశానని తెలుసు అయినా సినీ పక్కీలో ఇప్పటంలో షో నిర్వహించారు నిజమేమిటంటే గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ప్రహరీ గోడలు తొలగించిన 53 ఇళ్లలో ఏ ఒక్క ఇల్లు కూడా జనసేన అభిమానులు కానీ కార్యకర్తలది కానీ కాదు అసలు జనసేన సభకు
సహాయ పడిన వారి భూములు ఉన్నది వేరే చోట ఈ రోడ్డు విస్తరణ ప్రాంతానికి ఏ మాత్రం సంబంధం లేనివి ఎవరో చెబితే వారు చెప్పినట్లు రాజకీయాలు చేసే నేతల్ని ఏమనాలి ఇటువంటి చౌకబారు రాజకీయాలు చంద్రబాబుకు మొదట్ నుంచి అలవాటే కాబట్టి ఆయన చేసినా ఎవ్వరూ ఆశ్చర్యపోరు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా నీచపు రాజకీయాలు ఆశ్రయించటమే ఆయన అభిమానులను మేధావులను సైతం ఆశ్చర్యపరుస్తోంది 2019 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు తనను గెలిపించండని గాని తనని ముఖ్యమంత్రిని చేయమని గాని ఆయన గట్టిగా కోరలేదు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానియను 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 ఇది ముమ్మాటికి ఖాయంగా రాసిపెట్టుకోండని విద్వేషపు వ్యాఖ్యలు చేశారు పవన్ తాను ఎలా గెలవాలో తన పార్టీ అభ్యర్థులను ఎలా గెలిపించుకోవాలో చూసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ మరో పార్టీ నేత ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదని శపథం చేయడంలోనే ఆయనలోని రాజకీయ అపరిపక్వత అర్థమవుతుంది సరే ఏదో పంతానికి పోయారని అనుకుందాం ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తిరుగులేని విజయం నమోదు చేసింది మరి పవన్ కళ్యాణ్ పార్టీకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి పవన్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారు బోలెడు ప్రగల్భాలు పలికి చంద్రబాబు చెప్పినట్టు పొత్తుల డ్రామాలాడి చివరకు ఎన్నికల్లో బొక్క బోర్లాపడిన పవన్ కళ్యాణ్కు ఎవరిపై కోపం ఉండాలి తనను తప్పుదో పట్టించి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిపై కోపం ఉండాలి కానీ పవన్ మాత్రం తన శపథాన్ని తుత్తునీలు చేసి తాను ఊహించలేని ఘన విజయాలు సాధించి సత్తా చాటిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోపం పెరిగిపోయింది అందుకే ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని నేను ముఖ్యమంత్రిగా ఆమోదించను అన్నారు పవన్ దురహంకారం పరాకాష్ఠకు చేరడం అంటే అదే అన్నారు రాజకీయ పండితులు ఆ తర్వాత కూడా పవన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన పార్టీ పైన ప్రభుత్వం పైన విద్వేషం వెళ్ళగక్కుతూనే వచ్చారు జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసేస్తున్నారు అంటూ చంద్రబాబు చెప్పిన భయంకరమైన మత రాజకీయాలు చేశారు పవన్ ఆ తర్వాత విగ్రహాలు ధ్వంసం చేసిన వారంతా టీడీపీ జనసేనకు చెందిన కార్యకర్తలేని తేలడంతో తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు ఇక ఆ తర్వాత అమరావతి ఉద్యమాన్ని భుజాలకెత్తుకోమని చంద్రబాబు చెప్పడంతోనే పవన్ అటుదూకారు అంతకుముందు తన దృష్టిలో రాజధాని అంటే కర్నూలే అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ మరో సందర్భంలో అమరావతినే రాజధానిని చేస్తే తెలంగాణ ఉద్యమాల బాటలో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఉద్యమాలు వస్తాయని అన్నారు చివరికి అవన్నీ పక్కన పెట్టేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనంటే పవన్ అమరావతికి మద్దతిచ్చి చంద్రబాబుకు జయకొట్టారు ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై నిప్పులు గుమ్మరించడానికే పవన్ విశాఖ వచ్చారని ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడ్డారు చంద్రబాబుతో కలిసి ఇటువంటి రాజకీయాలు చేయటం వల్లనే 2019 తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ జనం టీడీపీతో పాటుగా జనసేనను తరిమిగొట్టి పాలకపక్షానికి అఖండ విజయాలు అందిస్తూ వచ్చారు అందుకే తనను ఓడించిన ప్రజలను ఉద్దేశించి నన్ను ఓడించారు కాబట్టి ఇక అనుభవించండి అంటూ శాపనార్థాలు పెడుతూ వచ్చారు ఇది కూడా చంద్రబాబు నాయుడి సలహా మేరకే ఎందుకంటే 2019 ఓడిన తర్వాత చంద్రబాబు కూడా ప్రజలను ఉద్దేశించి మీరు నన్ను ఓడించారు మీకు తగిన శాస్తి జరగాలి అంటూ ప్రజలపైనే కక్ష కట్టేసినట్లుగా తిట్టిపోశారు ఎంత మొత్తుకున్నా ప్రజలు టీడీపీని దూరం పెట్టేస్తూ ఉండడంతో సానుభూతి తప్ప ఇంకేవీ తనను కాపాడలేవనుకున్న చంద్రబాబు తరచుగా తనపై రాళ్లదాడి జరుగుతోందని ఆరోపిస్తూ వస్తున్నారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ ఓటమి తప్పదని తెలిపడంతో తనపై రాళ్లదాడి జరిగిందని డ్రామా ఆడారు అయితే పోలీసుల దర్యాప్తులో ఎటువంటి దాడి జరగలేదని స్పష్టమైంది అప్పటికీ సానుభూతి రాకపోవడంతో తనపై రాళ్లదాడి జరిగిందని మరో డ్రామా ఆడారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు ఎందుకంటే బాబు డ్రామాలు ప్రజలకు అర్థమైపోయాయి కాబట్టి ఆయన అబద్ధాలు నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ లేరు ఇప్పుడు తాజాగా మరోసారి నందిగామలో తనపై రాళ్లదాడి జరిగిందని అన్నారు దీనిపై విచారణ జరుపుతుంటే చంద్రబాబు ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్ విచారణకు గైర్హాజరు కావడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు పాలకపక్ష నేతలు ఇలా మొదట్ నుంచి చిల్లర రాజకీయాలు చేస్తూ వస్తున్న చంద్రబాబుతో చక్కటి డీల్ కుదుర్చుకున్నారు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి దుర్మార్గమైన వ్యూహాలతో ప్రమాదకరమైన సిద్ధాంతాలతో అసహ్యకరమైన వేషాలతో క్రూరమైన అసత్యాలతో ప్రజల పాలిట శాపంగా వ్యవహరిస్తున్నారు
ఇటువంటి రాజకీయాలతో అధికారంలోకి రావడం మాట దేవుడెరుగు. చట్టసభలో అడుగు పెట్టడం కూడా కష్టమేనని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతాలానికి పడిపోవటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన రాజకీయ ప్రయోజనాలు తప్ప చంద్రబాబు నాయుడికి ఇంకేమీ అవసరం ఉండదని వారంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా తాను ఎదుర్కోలేనని భావించబట్టి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ట్రాప్ చేశారని వారంటున్నారు. చంద్రబాబు వ్యవహార శైలి గురించి కానీ రాజకీయాల గురించి కానీ అవగాహన లేకపోవటం వల్లనే పవన్ కళ్యాణ్ అమాంతం వెళ్లి బాబు పెట్టిన బోనులో చిక్కుకున్నారని వారు అభివర్ణిస్తున్నారు. బాబు చేసే రాజకీయాలను అనుసరిస్తే ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న ప్రజల మనసులు గెలుచుకోవటం సాధ్యం కాదంటున్నారు రాజకీయ పండితులు. విప్పటం గ్రామంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన ప్రహరీ గోడలను మాత్రమే కూల్చారు. దానికి తోడు నెలల క్రితమే నోటీసులు జారీ చేశారు. అయితే జనసేన మాత్రం తమ బహిరంగ సభకు పొలాలు ఇచ్చారన్న కక్షతోనే ప్రభుత్వం జనసేన అభిమానుల ఇళ్లను కూల్చేసిందని ఆరోపిస్తూ వీరంగమాడింది. నిజానికి అక్కడ ఒక్క ఇల్లు కూడా కూల్చనే లేదని, ప్రహరీ గోడలు కూల్చివేసిన ఇళ్ల యజమానుల్లో జన సైనికులు లేరని సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ అంటున్నారు. ఇప్పటి గ్రామంలో ఆక్రమణల తొలగింపును ఒక ఆయుధంగా మలుచుకున్నారు. నిజానికి ఆక్రమణ అంటూ ఇళ్లు తొలగించలేదనేది ఆ గ్రామస్తులు చెప్పే మాట. రోడ్డు మీద ఆక్రమించి కట్టినటువంటి ఇళ్ల ప్రహరీ గోడలు, బాత్రూములు ఇవి తొలగించారు. వీటికి నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? మార్చిలో ఇచ్చారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది ఏమిటి? మా సభకు స్థలాలు ఇచ్చారు కాబట్టి జనసేన పార్టీ సభ పెట్టుకోవడానికి వాళ్ళ పొలాలు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కష్టగట్టి ఇల్లు కూల్చివేశారు అనేది వాళ్ళ అభియోగం. కానీ అక్కడ ఇల్లు కూల్చివేత గురైన ఇల్లు కూల్చలేదు. ప్రహరీ గోడలు వాళ్ళలో ఆ గ్రామంలో రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. విప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ అంత కోపంగా ఉగిపోవడం ఎందుకో అర్థం కావడం లేదంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రోడ్డు విస్తరణను అడ్డుకోవడానికి ఇంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియడం లేదంటున్నారు సజ్జల. ఆ ఇప్పటం దగ్గర ఈయనంత ఆవేశానికి ఇంత కోపం ఎందుకు వచ్చిందనే విషయం, ఆ కోపం ప్రదర్శించడానికి ఆ రోజు అంత ఆవేశంగా ఎందుకు వచ్చారనే విషయం అయితే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన సభకు స్థలం ఇచ్చిన వాళ్లలో ఒక్కరి ప్రహరీ గోడ కూడా కూల్చలేదు. సరే, కూల్చడం కాసేపు ఏ రకమైన ఇది అనేది పక్కకు తీస్తే, అసలు నిజంగా ఒకవేళ ఆయన కోపం వచ్చి ఒకవేళ ఆయన అపోహ పడడానికి కారణమని ఏదైతే అనుకోవాలనో స్థలం ఇచ్చినందున ప్రహరీ ఇవ్వటండి, అది వాస్తవం కాదు. ఆ ఉన్న ఆరుగురో డీటెయిల్స్ తెప్పి చూస్తే, ఆరుగురో 800 ఎంతమందో ఇస్తే ఒక్కరు కూడా భూములు ఇచ్చిన వాళ్ళ గోడ పోలేదు. ఇల్లు పోయిందే అబద్ధం, వదిలేసేయండి. గోడ అనేది కూడా కూల్చలేదు. ఒకే ఒక్కరికి అఫెక్ట్ అయ్యే, అంటే దానివల్ల ఆ ప్రభావానికి గురి లేదా అఫెక్ట్ అయ్యే పార్టీ ఎవరైనా ఉంటే ఒక వ్యక్తి, అతను వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. అది కూడా దానిజోలి కూడా అధికారులు పోలేదు. మరి ఎందుకు ఆయన కోపం వచ్చింది? విప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లి వచ్చిన 4 రోజులకు నారా లోకేష్ వెళ్లడం కూడా డ్రామాయే అంటున్నారు తిలక్. నిజంగానే విప్పటం గ్రామంలో విధ్వంసమే జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్లలేదని తిలక్ ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఏదో విధ్వంసం జరిగిపోయినట్టుగా, రాష్ట్రం మొత్తం ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయన్నట్టుగా, జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినందువల్ల ఆ గ్రామంలో ఇళ్లన్నీ కూల్చివేస్తున్నారన్నట్టుగా ప్రచారానికి పాల్పడ్డాయి. అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్ళా? పవన్ కళ్యాణ్ గారు పర్యటించి 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు? అంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగితే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పర్యటించరా? ధ్వంసం చేశారంటున్నారు. ఆ యజమానుల పేర్లు ఏంటి? ఇలాంటివి ఏమీ లేకుండా జనసేన పార్టీ సభ జరుపుకోట, ప్లేనర్ జరుపుకోవటానికి పొలం ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఇల్లు కూల్చేశారు, వాళ్ళు కాపులు అని చెప్పేసి కులం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఇది ఎంత అన్యాయం! 3 ఏళ్ల పాలనలోనే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని చేయడంతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేయడంతో వచ్చే ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డే గెలుస్తారన్న భయంతోనే చంద్రబాబు నేలబారు రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తోందని సజ్జల అంటున్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ 3 ఏళ్లలోనే 30 ఏళ్లలో కూడా చేయలేని పనులు చేస్తూ
ప్రజల మన్ననలు పొందుతును నా నేపథ్యంలో మళ్ళీ ఈయనే అధికారం లేకొస్తారనే భయం రాకూడదు ఎట్లాగైనా ఆపాలనే కడుపుమంట కుళ్ళు మొత్తం అన్ని కలేసి వాళ్ళు రోజు కక్కుతున్నదే ఆ మీడియాలో వాట్ ఎవర్ వి ఆర్ సీయింగ్ ఆ ఎల్లో మీడియా సోకాల్ ఎల్లో మీడియా ఏదైతే ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ 5 వీటన్నిటికీ ఒక కార్యక్రమం అజెండా ఉంది బహుశా ఇది కూడా అరుదేమో రాజకీయ పార్టీలు ఏదైనా చేస్తుంటే మీడియా దాని రిపోర్ట్ చేస్తాయి ఇక్కడికి వచ్చేసరికి ఆ పార్టీలు రాజకీయ పార్టీలుగా ముద్ర వేస్తున్న వాటిని ఈ మీడియా సంస్థలు వివి గైడ్ చేస్తున్నాయి అక్కడి నుంచి అజెండా ఫిక్స్ అవుతుంది ఆ అజెండాకి వీళ్ళు భుజాన్ని ఎత్తుకొని కిందికి వస్తున్నారు ఇది మళ్ళీ అదే ఆ మీడియాకు మెటీరియల్ అవుతుంది న్యూస్ అవుతుంది ఒక పక్క విప్పటంలో పవన్ చేత డ్రామా ఆడించిన చంద్రబాబు నందిగామలో తనవంతుగా రాళ్లదాడి డ్రామా ఆడారని తిలక్ అంటున్నారు తనపై పాలకపక్షం దాడులు చేస్తోందని ప్రజల్లో విషప్రచారం చేయడానికి చంద్రబాబు పలు సందర్భాల్లో రాళ్లదాడులు జరుగుతున్నాయని డ్రామాలు చేస్తున్నారని తిలక్ ఆరోపిస్తున్నారు నందిగామ ఇది జరిగిన కొద్ది రోజులకి నందిగామ వెళ్తే చంద్రబాబు నడిగి మీద ఓ రాయి విసిరారు సెక్యూరిటీ ఆఫీసర్ గాయమైందని చెప్పేసి తెలుగుదేశం అనుకూల పత్రికలో వార్త వచ్చింది మరి విచారణకు రమ్మని చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఆఫీసర్కి కబురు పంపితే ఎందుకు హాజరు కాలేదు ఇందులో మతలబ్ ఏంటి ఇది ఇప్పుడే కాదు గతంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ కుప్పం పర్యటనలో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు ఆయన పదే పదే చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ వారు దాడి చేస్తున్నారు ఏ రోజైనా ఏదో ఒకటి చేస్తారనే భ్రమ కల్పించడానికి ప్రజల్లో ప్రచారం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం సాకుతో విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా వందలాది ఇళ్లను ఏకకాలంలో నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని తిలక్ గుర్తు చేస్తున్నారు అప్పుడు నోరు మెదపని చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే చౌకబారు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు తిలక్ విప్పటంలో ఇళ్లు కూల్చకపోయినా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వాజ్పేయి గారు ప్రధానిగా ఉండగా స్వర్ణ చతుర్భుజి అని పేరుతో జాతీయ రహదారుల విస్తరణను చేపట్టారు అప్పుడు విజయవాడ నుంచి దారి పొడవున రాజంపేట వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు కూడా రోడ్డుకి ఇరువైపున ఉన్నటువంటి ఇళ్లను మార్కింగ్ చేసి ఏకకాలంలో ధ్వంసం చేశారు ఆ రోజు పత్రికలు తిరగేయండి ఎన్ని ఫోటో వార్తలు ఏమాత్రం కూడా కనికరం లేకుండా ధ్వంసం చేశారనేది కనిపిస్తుంది విధ్వంసం అంటే అది కానీ ఆ రోజు జరిగింది కోసం ఈరోజు జరిగింది కూడా రోడ్డు విస్తరణ కోసం ఆ రోజు ఇళ్ళు కూల్చారు ఈరోజు ప్రహరీ గోడలు కూల్చారు వాస్తవాలను మంచి అధికారంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మంచిది కాదు టీడీపీ జనసేనల వ్యవహారాలను గమనిస్తోన్న ప్రజలు వాటిని ఆదరించడం లేదన్న ఉక్రోషంతోనే ఇటువంటి రాజకీయాలకు చంద్రబాబు తెగబడుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు తాను చెడింది కాక పవన్ కళ్యాణ్ను కూడా చంద్రబాబు చెరుపుతున్నారని వారు సెటైర్ వేస్తున్నారు విలువలు గల రాజకీయాలే ప్రజలను చేరువ చేస్తాయి తప్ప నీచ రాజకీయాలతో ఎప్పటికీ ప్రజల మనసులు గెలవలేరని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదని వారు హితవు పలుకుతున్నారు ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి